हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल बुज्जीस वर्ल्ड। मैं वीडियो मैं ट्रिप की वेलबोम दाने कोसम पैकिंग से इकड़ अभी रेडी पेटी पे पैकिंग स्टार्ट मुझे मैं चैनल एवरना सब्सक्राइब वेंटने सब्सक्राइब चेसुकोंडि। मा चैनल कुकिंग ट्रावलिंग अंड मा लाइफ स्टाइल मेम एला उंटाम अनेदि मीरु चूस्तारु। अवन्नी मिस अवकूडदंटे वेंटने चैनल सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान प्रेस चेसिनट्लयिते नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि। इप्पुडैते वीडियोलोकि वेल्लिपोदां। मुंदुगा मा पिल्लल बट्टलु अनेवि नेनु इक्कड पेडुतुन्नानु बैग लो। फस्ट इधे रैनी सीजन कदा, फस्ट स्वेटर्स कैप्स पेड़ना, तरवा टवल्स पेड़ता। मनम ट्रिप की वेल्पड़ एपड़ना टवल्स एक्स्ट्रा एंकंटे वाटर गेम्स अवी उठाई कदा, तड़पोन मल्ल अरबेकोड़ा उ सो मन एक्सट्रा टवल्स अनेक पिलकना मनकना। इपड़ इकड़ा मा पेद बाबू पेड़ना ड्रेस, नाइट ड्रेस एंड नार्मल ड्रेस पेड़ना। పిల్లల కి 2-3 పేర్స్ ఎక్కువే పెడుతున్నాను, ఎందుకంటే వాళ్ళకి అస్తమాన డ్రెస్సెస్ చేంజ్ చేస్తూ ఉండాలి కదా। మనమైతే మార్నింగ్ టు ఈవినింగ్ ఒకే డ్రెస్ మీద ఉంటాం, పిల్లలకి అలా అవ్వదు కదా। సో చేంజ్ చేయడానికి ఈజీగా ఉంటదని చెప్పేసి వాళ్ళకి నైట్ డ్రెస్సెస్ 2-3 అయితే ఎక్స్ట్రానే పెడుతున్నాను। ఇక్కడ మా పెద్ద బాబు పెట్టేసాను, అలాగే మా చిన్న బాబు కూడా పెట్టేసాను। నెక్స్ట్ మా క్లాత్స్ ప్యాక్ చేయాలి, అవి రెడీగా ఇంకా లేవు, రెడీ చేయాలి। అవి రెడీ చేసే ముందు ఇక్కడ పిల్లలకు కావాల్సిన సాక్సెస్, హ్యాంకీస్ అన్నీ రెడీగా పెట్టాను చూసారు కదా। ఇద్దరికి సరిపడగా 5 డేస్ టూర్ కి వెళ్తున్నాము, 5 డేస్ కి సరిపడగా సాక్సెస్, హ్యాంకీస్ పెట్టేసాను। ఇప్పుడు నెక్స్ట్ నావి మా హస్బెండ్ వి క్లాత్స్ రెడీగా పెట్టాను, అవి పెడుతున్నాను ఇక్కడ। ఇవి ఇప్పుడు పెట్టినవి నావి, నెక్స్ట్ మా హస్బెండ్ ఇవి కూడా ఒక సైడ్ కి పెట్టేయాలి। ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా, వీడియో లాస్ట్ లో నేను చెప్తాను ఎక్కడికి వెళ్తున్నామో, మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు। అలాగే ఇక్కడ మాకు కూడా 2-3 పేర్స్ ఎక్స్ట్రానే పెడుతున్నాను, ఎందుకంటే వాటర్ గేమ్స్ అవి ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్ అదంతా ఉంటది కదా, అవన్నీ గేమ్స్ అన్నీ ఆడడానికి అవసరమని చెప్పి అన్నీ ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నాను। అలాగే క్యాప్ ఇవన్నీ తీసుకెళ్తున్నాం అన్నమాట। ఇక్కడ బట్టల్ ప్యాకింగ్ అంతా అయితే అయిపోయింది। ఇప్పుడు మనం ట్రిప్ కి వెళ్ళినప్పుడు మనం ఏమేం థింగ్స్ క్యారీ చేయాలి, పిల్లలతో వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఏమేమి క్యారీ చేస్తే మనకి యూస్ఫుల్ అవుతుంది అనేది చూద్దాము। ఫస్ట్ అయితే నేను సిర్లక్ ఒక బాటిల్ లో తీసుకున్నాను, మళ్ళీ ప్యాకింగ్ అయితే పడిపోతుంది కదా, ఒలికిపోతుందని చెప్పి బ్యాగ్ అంతా ఖరాబ్ అవుతుంది। స్నాక్స్ అవన్నీ నేను ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాషూస్, చాక్లెట్స్ ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను, అలాగే సిర్లాక్ కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను। నెక్స్ట్ చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ మన పిల్లలు ఇష్టంగా ఏమేమి తింటారో అవన్నీ మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్తే బాగుంటుంది, ఎందుకంటే మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎక్కడ అన్నీ అవైలబుల్లో ఉంటాయో లేదో తెలీదు, అలాగే మన పిల్లలు తినేవి అక్కడ దొరుకుతాయో లేదో తెలీదు। సో ఇక్కడ నుంచే తీసుకెళ్తే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్, చిప్స్, క్యాషూస్ ఇవన్నీ అయితే పెట్టేశాను। నెక్స్ట్ ఏం ప్యాక్ చేయబోతున్నానంటే, మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్కిన్ కేర్ ఇంపార్టెంట్ కదా, మెయిన్ పిల్లల కోసం అని చెప్పి బాడీ లోషన్స్, అలాగే డైపర్ ర్యాష్ క్రీము, ఫేస్ క్రీము, మాకు కూడా అలోవెరా జెల్ ఇవన్నీ క్యారీ చేస్తున్నాను ఇక్కడ। అలాగే మిల్క్ షేక్స్ కూడా తీసుకెళ్తున్నాను, పిల్లల మధ్యలో అడిగితే కూల్ డ్రింక్స్ అవి మనం ఇవ్వలేం కదా, సో మిల్క్ షేక్స్ అవి క్యారీ చేస్తే వాళ్ళకి బాగుంటుందని చెప్పి మిల్క్ షేక్స్, అలాగే మెడిసిన్స్ ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్ మెడిసిన్స్, అలాగే శానిటైజర్ ఇవన్నీ తీసుకెళ్తున్నాను। మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కాఫ్ సిరప్, ఫీవర్ సిరప్, అలాగే కోల్డ్ సిరప్, అలాగే ఫీవర్ వస్తుందని చెప్పి థర్మామీటర్, విక్స్ అన్నీ క్యారీ చేస్తున్నాను అనమాట। ఇవన్నీ మెడిసిన్స్ అన్నీ సపరేట్ కవర్లో పెట్టేస్తున్నాను, చూస్తున్నారు కదా ఇక్కడ। నెక్స్ట్ షాంపూస్, ఇవన్నీ బాడీ లోషన్స్, ఇవన్నీ ఒక కవర్లో సపరేట్గా పెడుతున్నాను, ఎందుకంటే బ్యాగ్ అంతా ఖరాబ్ అవ్వకుండా నీట్గా దేనికది సపరేట్ కవర్స్ అనేవి నేను క్యారీ చేస్తున్నాను। అలాగే కూమ్స్, సోప్స్, మన ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లిప్స్టిక్స్ ఇవన్నీ సపరేట్ కవర్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఒకదానికొకటి మిక్స్ అవ్వకుండా
బ్యాగ్ అంతా ఖరాబ్ అవ్వకుండా నీట్గా ఉండడం కోసం నీట్గా ప్యాక్ చేసుకుంటున్నాను అన్నమాట. మనం చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు మెయిన్ మెడిసిన్స్ అండి చాలా మాకైతే ప్రాబ్లం అయ్యింది పిల్లలతో వెళ్ళినప్పుడు ఫుల్ కోల్డ్ కాఫ్ అన్నమాట పిల్లలిద్దరికి. నేను మెడిసిన్స్ తీసుకెళ్ళడం చాలా మంచిదైంది మాకు చాలా హెల్ప్ అయ్యింది. అలాగే ఇక్కడ సిర్లకు తినిపించడం కోసం ఒక బౌల్ స్పూన్ కూడా తీసుకెళ్తున్నాను. హాట్ వాటర్ అదంతా అక్కడ ఉంటుందిలే, హాట్ వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా పెట్టేశాను, ఇవన్నీ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు ఇంకా చెప్పలేదు కదా, లాస్ట్లో చెప్తాను అన్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కేరళ వెళ్తున్నాం, 5 డేస్ ట్రిప్. మేము ఎలా వెళ్తున్నాం, మా ఓన్గా వెళ్తున్నామా, ఏమన్నా ప్యాకేజ్ తీసుకొని వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నామా అనేది ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను మీకు. ఇప్పుడైతే వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది, ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మేమందరం ఫ్రెష్ అయ్యి ఉంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు, ఆయన వచ్చేసరికి మేమందరం రెడీగా ఉంటే మాకు నైట్ 10 o'clockకి బస్సు ఉంది. సో మేము ఇప్పుడు రెడీ అవ్వాలి. చూస్తున్నారు కదా ఈ వీడియో తింతేనండి ప్యాకింగ్ వీడియో, మీలో కొంతమంది కన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మా నెక్స్ట్ వీడియో వచ్చేసి జర్నీ వీడియో ఉంటుంది, మీరు మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.